సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, మొదటి వల్లి, 24వ మంత్రం. ఏతత్ తుల్యం యది మన్యసే వరం. వృణీష్వ విత్తం చిరజీవికాం చ. మహాభూమౌ నచికేతస్ కామానాం త్వా కామభాజం కరోమి. నచికేతుడు 3వ వరాన్ని అడిగినప్పుడు ఆ వరం ఇవ్వడానికి యమధర్మరాజు సంకోచిస్తాడు. కారణం ఏమిటంటే, ఆ విద్య ఇవ్వాలి అంటే కొన్ని అర్హతలు కావాలి వ్యక్తికి. అది అందరికీ సులభంగా ఇచ్చేటటువంటి విద్య కాదు. దేవతలకు కూడా లభించినటువంటి విద్య. అందుకని యమధర్మరాజు నచికేతుడి మనస్సు మళ్లించడానికి వేరే సుఖభోగాలన్నీ ఆశ చూపిస్తాడు. ఈ కోరిక కాకుండా మరేదైనా కోరుకో. ఏతత్తుల్యం యది మన్యసే వరం. దీనికి సమానంగా, దేనికి సమానంగా, మనిషి చనిపోయిన తర్వాత ఏదైనా ఉంటుందా? ఏదో కొంతమంది ప్రయాణం చేస్తుంది, ఆత్మ ప్రయాణం చేస్తుందని చెప్పి కొంతమంది అంటారు. ఏమీ ప్రయాణం చేయదు, అన్నీ శరీరంతోనే నశించిపోతాయని చెప్పి మరికొంతమంది అంటారు. అసలు ఈ విషయం గురించి కొంత వివరించవలసింది అని అడిగినప్పుడు, ఇటువంటి కష్టమైన ప్రశ్నలన్నింటినీ అడగకూడదు, ఇంత చిన్నపిల్లవాడు అయినా అవసరం లేదు నీకు అని. ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతుంటే మనం కూడా నీకెందుకురా అంటాం. వాడికి అవసరం లేదని చెప్పి మనమే నిర్ణయిస్తాం, నీకెందుకురా అంటాం. అంటే నీ వయస్సుకి ఈ యొక్క విషయం అవసరం లేదు. ఏతత్ తుల్యం, దీనికి సమానమైనటువంటి వరాన్ని, తుల్యం అంటే సమానమైనటువంటి, యది మన్యసే, నీవు గనక అనుకుంటే ఇంక ఏదైనా ఉందని దానికి సమానంగా నువ్వు కోరుకోవలసింది. అంటే ఆ యొక్క మొదటి 3 వరాల్లో ఒక 3వ వరాన్ని కోరినప్పుడు అది కాకుండా ఆశ చూపించాడు, శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీశ్వ, దీర్ఘ ఆయుష్ని, పుత్రుల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని ఇవన్నీ కోరుకోవలసింది ఇస్తాను, ఏనుగులు, గుర్రాలు, ఆస్తి, అంతస్తు, అన్నీ, రాజ్యం అన్నీ ఇస్తానన్నాడు. వీటన్నిటికీ సమానంగా ఉండేటిది మరేదైనా కోరుకో అన్నాడు. అని వృణీశ్వ విత్తం చిరజీవికాంచ, ధనాన్ని కోరుకో, దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి చిరజీవితాన్ని కోరుకో. మహాభూమౌ నచికేతస్త్వమేధి, ఈ భూమండలానంతా కూడా పరిపాలించేటటువంటి చక్రవర్తిత్వాన్ని కోరుకో. అంటే అన్నీ నీ యొక్క స్వాధీనంలో ఉండేటట్లుగా అధిపతివి అవుతావు. కామానాం త్వా కామభాజం కరోమి, అన్నీ ఇచ్చిన తర్వాత వాటిని అనుభవించే శక్తి కూడా నీకు నేను ఇస్తాను. కామభాజం కరోమి అంటే
సుఖభోగాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించేటటువంటి అర్హత కావాలి. సుఖభోగాలున్నంత మాత్రాన అనుభవించడానికి అర్హత లేకపోతే ఏమవుతుంది? ఇంట్లో అందరూ మురుకులు చీడలు చేస్తూ ఉంటే ఇంట్లో వరకు పళ్ళు లేవు వీళ్ళకి తినడానికి, ఏం ప్రయోజనం? మంచి ఎండాకాలం, ఏసీలో కూర్చుంటే హాయిగా ఉంటుంది, కానీ ఆస్తమా ఉన్నవాడికి ఏసీలో కూర్చో ఎలా కూర్చుంటాడు? కూర్చోలేడు కదా. ఆస్తమా ఉన్నవాడిని ఏసీలో కూర్చోడం కష్టం. బయట ఎండ మండిపోతుంది, వేడెక్కువ, అనుభవించలేడు. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ధన సంపాదనే పాపం, కష్టపడి సంపాదించుకున్నాడు. దీపావళి వస్తే ఇంటి నిండా స్వీట్లు ఉంటాయి. షుగర్ కంప్లైంట్ అన్నారు డాక్టర్ గారు, ఏం తినవాకండి అని చెప్పి. ఉన్నప్పటికీ కూడా అనుభవించే యోగ్యత ఉండాలి. అందుకని కొంతమందికి ధనం ఉంటుంది, ధనరాశులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అనుభవించే ప్రాప్తి అర్హత ఉండదు వాళ్ళకి. అంతకంటే దుఃఖం మరేమిటి లేదు. లేకపోతే పర్వాలేదు, కంటికి ముందు కనపడకుండా ఉంటే పర్వాలేదు. కంటి ముందు కనపడుతూ నోరు ఊరిస్తూ ఉంటాయి, కానీ మనం ముట్టుకోకూడదు, అది మరీ దుర్భరం జీవితం కదా. కనుక అట్లా కాకుండా నీకు కామభాజం కరోమి, నిన్ను వాటన్నింటినీ అనుభవించేటటువంటి అర్హుడిగా నేను చేస్తాను అన్నాడు. అది ఇంతవరకు పోయినసారి చూసాం. తర్వాత మంత్రం 25వ మంత్రం. ఏ కామా దుర్లభామర్త్యలోకే సర్వాన్ కామాగుం ఛందత ప్రార్థయస్వ ఇమా రామా సరథా సతూర్యాః నదృశాః లంభనీయా మనుష్యైః నహీదృశా లంభనీయా మనుష్యైః ఆభిర్మత్ ప్రత్తాభిర్ పరిచారయస్వ నచికేతో మరణం మాను ప్రాక్షీః మర్త్యలోకే. మర్త్యలోకం అంటే మనుష్యలోకం. ఎందుకని మర్త్యలోకం అన్నారంటే మరణాన్ని పొందటటువంటి ఒక లక్షణం ఇక్కడ. అన్ని వస్తువులు కూడా నశించిపోయే స్వభావం కలిగి ఉంటాయి, అది మర్త్యం అంటే మరణించేటటువంటి స్వభావం కలిగినటువంటి, క్షీణించేటటువంటి స్వభావం కలిగినటువంటి, అది మర్త్యలోకం అంటే. మృతుల లోకం అని అనొచ్చు. మృతుల లోకం, అన్ని జీవరాశులు నశించిపోతాయి చూసి, అన్ని వస్తువులు కాలగర్భంలో కలిసిపోతాయి. ఎంత పెద్ద ప్యాలెస్ కట్టినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? శిథిలాలను కొంచెం శిథిలం అయిపోతుంది. కాబట్టి ఈ భూమండలంలో ఏది మనం చూస్తున్నాము కంటితో, ఒక్కటి శాశ్వతం కాదు. కొన్నేమో కొద్ది 10 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని 50 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి, మరికొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి, పోతాయి, తర్వాత క్షీణించిపోతాయి. అది పెద్ద దోషం ఈ యొక్క భూలోకంలో. మనం తెలుసుకోవలసింది వైరాగ్యం కలగడానికి ఈ మంత్రాలు చాలు మనకు. 26, 27, 28, 29 మంత్రాలు, రాబోయే మంత్రాలు. బాగా వైరాగ్యం కలుగుతుంది మనిషికి. ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమండలంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ కూడా నశించేవి. మన కళ్ళ ముందే మాయమైపోతూ ఉంటాయి, లేకపోతే మనం మాయమైపోతాం. కొన్ని మన కళ్ళ ముందు మాయమైపోతాయి. మాయమైపోవడం అంటే అట్లా అదృశ్యమైపోవడం కాదు, క్షీణత పొందుతూ ఉంటాయి.
లేకపోతే వాటి ముందు మనం క్షీణత పొందుతూ డిజపీర్ అయిపోతాం. ఇది చాలు ఒక్క విషయం వైరాగ్యం కలగడానికి. అయితే మనకు గుర్తుండదనుకోండి, విషయం అది సత్యం ఇది, కానీ గుర్తుండదు మనకు. యమధర్మరాజు చెప్తున్నాడు, మర్త్యలోకే ఏ కామా దుర్లభాహ. నేను ఇస్తానన్నటువంటి ఈ వరాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ మనుష్యలోకంలో మనుషులకి లభించేటటువంటివి కాదు. సామాన్యంగా నేను ఇస్తానన్నటువంటి సుఖభోగాలన్నీ కూడా అవి లభ్యం కావు. అంటే ఏమిటి, అసలు మా అనుగ్రహం లేకుండా ఎవరికి మనుష్యలోకంలో ఇవి లభించవు అని అర్థం. ఏ కామాహ, ఏ కోరికలు, ఏ భోగాలైతే ఉన్నాయో, మనం అనుకుంటాం 200 ఏళ్ళు ఉంటే బాగుండు, 150 సంవత్సరాలన్నా బతికితే బాగుండు అంటాం. మన చేతుల్లో లేనే లేదు, అన్ప్రెడిక్టబుల్. ప్రతి వస్తువు దాని యొక్క జీవన కాలం నిర్ణయించలేం కదా, మన యొక్క లిమిటేషన్ అది, బలహీనత. దుర్లభాహ దుఃఖేన లభ్యం దుర్లభం ఉన్న, చాలా కష్టపడితే కానీ లభించదు, అసలు లభించదు ముందు సంగతి, కష్టపడ్డా కూడా లభించవు అంత తేలికగా అక్కడ. అటువంటివి ఇస్తానన్నాను కదా నీకు నచికేత. ఇప్పుడు అందరికీ లభించేవి ఇస్తే పెద్ద విశేషం ఏముందండి, ఎవరు మెడలో లేనటువంటిది వైఢూర్యమో వజ్రం వైఢూర్యం నేను వేసుకుంటే అందరూ నా వైపు చూస్తారు. అందరూ వేసుకుంటే ఎవరు చూస్తారు నా వైపు? ఎవరి దగ్గర లేనటువంటిది నా దగ్గర ఉంటే విచిత్రం. అప్పుడు నచికేతుడు గనక ఈ కామభోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే అవతల మనుషులోకం అంతా కూడా ఆశ్చర్యపోతుంది, ఎక్కడి నుంచి సంపాదించాడు ఈయన అన్నాడు. ఓహో, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళొచ్చాడు అందుకని అన్నీ పొందాడు అని తెలుస్తుంది. దుర్లభాహ మర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ. సర్వాన్ కామాన్, తాన్ సర్వాన్, ఆ కోరికలన్నింటినీ, నేను ఇస్తానన్నటువంటి వాటిని అన్నింటినీ, ఆ భోగాలను, కామములను అంటే ఆ యొక్క భోగములను, ఛందతః అంటే వెనుకాడకుండా, ఛందత అంటే ఉదారంగా అంటే వెనుకాడవద్దు, అది అడుగుదామా ఇది వద్దా అని చెప్పి అది వెనుకాడక్కర్లేదు, ధారాళంగా అడుగు, ధారాళంగా ఇస్తాను నీకు. ధారాళంగా అంటారు చూసారా తెలుగులో, ధారాళంగానే మాట విన్నారా? ఒకటి ఇస్తాను, 2 ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఇస్తాను కాదు, మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి చెక్కు మీద అని ఎవరన్నా అంటారా మనల్ని? రాసుకుంటే మొత్తం రాసుకుంటాం మనం. మనకి కొంచెం వైరాగ్యం ఉంటే ఏం చేస్తాం, వద్దులేండి నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి అనాలి. బిర్లా గారు గాంధీని అడిగారట, మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి అని అంటే, ఈయన 1 రూపాయి రాసుకున్నట్ట చెక్కు మీద, గాంధీ అంటారు 1 రూపాయి రాసుకున్నట్ట. మామూలు మనుషులైతే ఏం రాసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రాసుకుంటారు. కాబట్టి బిర్లాకి తెలుసు ఈయన ఏమీ రాయడు ఎక్కువగా అని చెప్పి చెక్ ఇచ్చాడు. మనకైతే ఎవరు ఇస్తారు చెక్ బుక్, లీఫ్లెట్, ఎవరు ఇవ్వరు చెక్. అందుకని అడగని వాళ్ళకి ఎట్లాగైనా చూపిస్తారు. అందుకని చందతః ప్రార్థయస్వ, నువ్వు ధారాళంగా వెనుకాడకుండా అడగవలసినది. ప్రార్థయస్వ అంటే కోరుకోవలసినది, నా దగ్గర నుండి కోరుకోవలసింది అన్ని కోరికలను, అంటే ఈ లోకంలో లభించేవి ఇవన్నీ కూడా. ఇహలోక సుఖం, ఇమా రామాహ సరథ సరు సూర్యాహ. 3వ లైన్ నుంచి అర్థకామ పురుషార్థం అండి. ఇక్కడ 2 లైన్లలో, మొదటి 2 లైన్లలో అర్థకామ పురుషార్థాల గురించి, సుఖం, భోగం, ధనం, ధాన్యం అన్నీ. 3వ లైన్, 4, 5, 6 ఇవన్నీ కూడా, 3, 4, 5 ధర్మ పురుషార్థం కోసం, స్వర్గం, పుణ్యం, పరలోకం కోసం ఆ వరాలన్నీ.
ఏమిటవి? ఇమా రామాహ, ఇమాహ అంటే ఇటువంటి, రామాహ అంటే దేవతా స్త్రీలు. రామ అంటే శ్రీరాముడు కాదు ఇక్కడ, రామాహ అంటే రమింపచేసేవాళ్ళు అని. రమయంతి పురుషాన్ అంటే దేవతా స్త్రీలు, అప్సరసలు, సెలెస్టియల్స్ అంటారు సార్, దేవతా స్త్రీలు ఆనందపరచడానికి అన్నమాట. సంగీతం వాయించేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, విసిరేవాళ్ళు ప్రక్కన, ఎప్పుడు ఏవి కావాలంటే ఒక నిమిష నిమిషానికి అమృతం తెచ్చిచ్చేవాళ్ళు, పరిచారికలు, వీళ్ళందరూ అప్సరసలందరూ కూడా సముద్రంలో నుంచి పుట్టారు. అప్ సరస్సన, అప్ అంటే అప్పు కాదు, నీళ్ళు. ఆ నీళ్ళల్లో నుంచి పుట్టడం వల్ల వాళ్ళ దేహం ఎప్పుడు కాంతిగా ఉంటుందిట, అంటే నీటితో నిండి ఉంటుంది కాబట్టి దేహం ఎక్కువగా నీళ్లు తాగితే కూడా కాంతిగా ఉంటుంది శరీరం అంటారు. ఇప్పుడు ఎక్కువగా నీళ్లు తాగితే కంప్లైంట్ వస్తుంది జనానికి. ఒక పేషెంట్ పాపం ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆవిడ అలవాట్లన్నీ అడిగినప్పుడు చెప్పింది, ఎప్పుడు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతుందిట ఆవిడ. ఆమెకి అప్పటికి ఇప్పటికే 80 ఏళ్ళు పైన ఉన్నాయి. అంటే వాళ్ళు అన్నారు అది ప్రాబ్లం అన్నారు డాక్టర్స్, నీళ్లు తాగకూడదుట. ఒకరోజు పేపర్లోనే మంచినీళ్ళు బాగా తాగండి అని వస్తుంది ఇవాళ, రేపేమో అసలు తాగబాకండి మంచిది కాదని వస్తుంది. మనకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఈ దేవతా స్త్రీలందరూ నీళ్లలో నుంచి పుట్టారు, సముద్రంలో నుంచి. అందుకని అప్ సరస, సరస్సులో నుంచి పుట్టడం వల్ల, సరస్సు అనే నీటి నుండి పుట్టడం వల్ల, సరస్సు అంటే సరస్సు, సరస్సు తెలుసు కదా, అందులో ఏముంటుందండి, సరస్సులో నీళ్ళు ఉంటాయి. దేని కూడా అప్ సరస అని పేరు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా దేవతాస్త్రీ అంటే వాళ్ళు నడుస్తుంటేనే కాంతి వస్తుందన్నమాట, అంత ప్రకాశంగా ఉంటారు దేవతాస్త్రీ. మనం ఇక్కడ ఎక్కడా చూడలేం మామూలుగా, భూమండలంలో చూడడం చాలా కష్టం, అరుదుగా ఉంటారు ఎక్కడన్నా. ఇమా రామాహ, తర్వాత సరథాహ, రథైహి సహ వర్తంతే ఇది సరథాహ. ఆ వచ్చే రామాహ అప్సరసులు కూడా నడిచొస్తారా ఏమిటి? అమెరికాలో పనిచేసేవాళ్ళు కూడా కారులో వస్తారట. అదేవిధంగా నీకు పని చేసేవాళ్ళు, నీ ప్రక్కన ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా సరథాహ, రథాలతో సహా వస్తారు వాళ్ళు, రథాలు కలిగి ఉంటారు వాళ్ళు. ఆ రథాలతో పాటు నీకు పరిచర్య చేయడానికి, సహాయం చేయడానికి వస్తారు. సతూర్యాహ, అంతేకాదు వాద్య బృందంతో వస్తారు. మృదంగం, వీణ, వైలిన్, వైలిన్ ఉండదు రండి, మృదంగం, వీణ అన్ని మన భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి వాయిద్యాలన్నీ ఉంటాయి. వైలిన్ మన భారతీయ సంప్రదాయం ఇన్స్ట్రుమెంట్ కాదు, అది జర్మనీ అనుకుంటాను, జర్మనీ. వైలిన్ పాపులర్ అయిపోయింది ఇక్కడ కర్ణాటక సంగీతంలో, పాడుతూ ఉంటే వైలిన్ సహవాద్యం అయిపోయింది ఇప్పుడు. అది చాలామందికి తెలియదు, వైలిన్ అనేది మన భారతీయ వాయిద్యం కాదు. వీణ, తంబుర అట్లాంటివి కొన్ని ఉన్నాయి, గోటు వాద్యం ఇవన్నీ, కానీ వైలిన్ కాదు. అయినప్పటికీ మనం అన్నీ తీసుకుంటాం, మనల్ని అందరూ రిజెక్ట్ చేస్తారు, మనం అందరూ ఇది తీసుకుంటాం. వాద్య బృందంతో వచ్చారండి, తబల, మృదంగం ఇవన్నీ కూడా, వీటన్నిటితో వాద్య బృందాలు. సతూర్యాహ, తూర్యాహ అంటే వాయించేటట్టు అనమాట, నోటితో వాయించేటటువంటివి చూసారా, బోర్లాంటి పెద్ద పెద్దవి, సతూర్యాహ. ఎందుకంటే మనిషికి బోర్ కొడుతుంటుంది కదా, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, మార్పు ఉండాలి కదా మనిషికి. అందుకని వాద్యాలు, మ్యూజిక్, సంగీతం ఉంటే కొంచెం డీవియేషన్ అనమాట మనిషి. అవన్నీ కూడా ఈదృశాహ న లంభనీయాహ మనుష్యై, నేను ఇచ్చేటటువంటివన్నీ కూడా ఈదృశాహ, ఇటువంటి వాద్య బృందాలు, అప్సరస స్త్రీలు వీళ్ళందరూ కూడా రథాలతో వచ్చినటువంటి వాళ్ళు, ఈదృశాహ ఇటువంటి వాళ్ళందరూ కూడా, మనుష్యై న లంభనీయా, మనుష్యుల చేత పొందబడేటటువంటివి కావు ఇవి. అటువంటివి నీకు ఇస్తానంటుంటే నువ్వు వద్దంటావేమిటి?
మనుషేహి న లంభనీయాహ, కనుక పరిచారయస్వ, వీళ్ళ చేత నువ్వు సేవ చేయించుకోవలసినది. పరిచారయస్వ, వాళ్ళని తిరస్కరించవాకు, వాళ్ళ చేత నువ్వు సేవ చేయించుకోవలసినది. పరిచారయస్వ, ఎవరు వాళ్ళందరూ? ఆభిహి మత్ ప్రత్తాభిహి, నా చేత, ఆభిహి అంటే నా చేత, మత్ ప్రత్తాభిహి, నా చేత ఇవ్వబడినటువంటి, బహుమతులుగా ఇవ్వబడినటువంటి. ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగించుకోవలసినది. నచికేత మా మరణం అనుప్రాక్షీ. నచికేత, ఓ నచికేతుడా, మరణం, ఈ యొక్క మరణ విషయాన్ని గురించి మాత్రం మా అనుప్రాక్షి అడగవాకయ్యా, ఇది కాకుండా మరేదైనా అడుగు, దీని గురించి మాత్రం అడగవాకు, అన్నీ ఇస్తాను నీకు, వాళ్ళందరి చేత సేవ చేయించుకో హాయిగా, ఇవన్నీ అడగవాకు, మంచి పిల్లవాడివి, గుడ్ బాయ్, ఎందుకంటే నేను చెప్పినట్టు విను అంటున్నాడు. తర్వాత మంత్రం 26, ఇక్కడి నుంచి నచికేతుడి యొక్క వైరాగ్యం ఏమిటో తెలుస్తుంది. శంకరాచార్యులు వారు రాస్తారు 25వ మంత్రం నుంచి, ఎట్లా ఉన్నాడు ఈ విధంగా యమధర్మరాజు చెప్పినప్పుడు ఏ విధంగా ఉంది నచికేతుడి మనస్సు అంటే, హ్రదంలాగా ఉందిట. హ్రదం అంటే సాగరం, లోతైనటువంటి ఒక నీటి, ఏమంటారు దాన్ని, లేక్ అంటారు ఇంగ్లీష్లో, సరస్సు, పెద్ద సరస్సు, లోతైనటువంటి సాగరం ఎట్లా గంభీరంగా ఉంటుందో అలా ఉన్నట్ట, చలనం లేకుండా, ఎన్నో కన్ను రెప్పపాటు కూడా ఆలోచించకుండా అన్నమాట. అంటే అందుసా మనం కూడా ఎవరిని ఏదైనా అడిగితే ఆలోచించి చెప్తాను, ఇట్లా నీళ్ళు కూడా లేదు, నో ఐ బ్యాటింగ్, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఎదురు చూడకుండా మళ్ళీ మా నాన్నని అడిగి వచ్చి చెప్తాను, లేకపోతే ఇంకొంచెం ఆలోచించుకుంటాను, ముందుకు ఒక గంట టైం ఇవ్వు నాకు, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వు అని అడగడం కాకుండా వెంటనే సమాధానం చెప్తున్నాడు, అన్ని తిరస్కరిస్తున్నాడు అన్నమాట. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బిగ్ పంచ్ ఆన్ యమధర్మరాజాస్ నోస్, ముక్కు మీద కొడితే ఎట్లా ఉంటుంది మనిషికి, అలా ఉంటే సమాధానం అన్నమాట. ఇది పంచింగ్ ఆన్ యమధర్మరాజాస్ నోస్ అంటారు. పంచింగ్ అంటే ఏమిటి, నిరాకరించడం అన్నమాట, తృణీకరించడం. ఎలా తృణీకరించాడు, శోభావామర్త్యస్య యదంతకైతత్, సర్వేంద్రియాణాం జరయంతి తేజః, అపి సర్వం జీవితమల్పమేవ, తవైవ వాహాస్తవ నృత్య గీతే. నాలుగో లైన్ చూడండి, తవ వాహాః నృత్య గీతే తవైవ భవంతు. భవంతు సప్లై చేసుకోవాలి, నువ్వు ఇస్తానన్నటువంటి ఈ యొక్క అప్సరసలు, గుర్రాలు, ఏనుగులు, వాహనాలు, ఈ భూమండలం, ఈ ఆధిపత్యం, ఇవంతా కూడా, ఈ సుఖభోగాలన్నీ కూడా నువ్వే ఉంచుకో నాయన, యమధర్మరాజుకి చెప్తున్నాడు. నాకేం వదిలే, నువ్వే ఉంచుకో అంటారు. చూసారా, మనం అనుకుంటాం ఏదో చిన్నపిల్లవాడండి, పాపం తెలియదు, వాటి యొక్క విలువ తెలియక అన్ని నిరాకరించాడు. అందుకని ఏం తెలుస్తుంది 9 ఏళ్ళ అబ్బాయికి వాటి విలువ, మనమైతే అడిగేవాళ్ళం ఇవన్నీ అనుభవించిన తర్వాత, తర్వాత మరణం గురించి తర్వాత తెలుసుకోవచ్చులే అని చెప్పి, అది ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, ఇప్పుడు అనుభవిద్దాము కదా అని చెప్పి అడిగి ఉండేవాళ్ళం. ఈ అబ్బాయికి 500 రూపాయల నోటు విలువ చిన్నపిల్లవాడికి ఏం తెలుస్తుందండి, 2 నెలల పిల్లవాడికి, 3 నెలల పిల్లవాడికి
1000 రూపాయల నోట్, 500 రూపాయల నోట్ చేతిలో పెడితే ఏం చేస్తాడు వాడు? నలిపి నలిపి నోట్లో పెట్టుకుంటాడు, లేకపోతే చించేస్తాడు. ఏమనుకుంటాం మనం? పాప వాడికి తెలియదు కదా అంటాం. అదేవిధంగా నచికేతుడు కూడా వద్దు అన్నాడు అంటే తెలియక, వాటి వాల్యూ తెలియక అన్నాడు. అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటారు చూసారా? వాడికి ఏమైనా అనుభవించడం జాతవా? ఏమన్నానా, 9 ఏళ్ల పిల్లాడికి అప్సరశాస్త్రీయులు ఎందుకండి? విభోగాలన్నీ అనుభవించేటువంటి వయసు ఉందా లేదు కదా ఇంకా అని అనుకుంటాం మనం. అలా కాదు, ఆ అబ్బాయికి వీటి యొక్క లోపాలన్నీ తెలుసు. వీటిలో ఉన్నటువంటి లొసుగులు అంటారు చూసారా, లోటుపాట్లు, లోటుపాట్లన్నీ కూడా యమధర్మరాజు ఇస్తానన్నటువంటి ప్రతి ఒక్క దాని యొక్క లిమిటేషన్ లోటుపాట్లన్నీ కూడా ఈ అబ్బాయికి క్షుణ్ణంగా తెలుసు. అబ్బాయికి క్షుణ్ణంగా తెలుసు అని మీకెట్లా తెలుసు అండి? స్వామిని అని నన్ను అడుగుతారేమో. ఆ అబ్బాయి చెప్తున్నాడు, నచికేతుడే చెప్తున్నాడు. ఏమని మంత్రం చూడండి, మొదట్లో 4వ లైన్ ఇంపార్టెంట్ లైన్. నువ్వు ఇస్తానవని నువ్వే ఉంచుకోవయ్యా, ఎందుకంటే తెలుసా? కారణం చెప్తున్నాడు. ఎందుకు నేను తృణీకరిస్తున్నాను, ఎందుకు నిరాకరిస్తున్నాను, కారణం చెప్తాను విను. హే యదంతకైతత్, హే అంతకా మర్త్యస్య. హే లేదు మంత్రంలో, మనం అప్లై చేసుకోవాలి. అంతకహ మర్త్యస్య, ఎవరు అంతకహ మర్త్యస్య? యమధర్మరాజు, రాజదూత్, యమదూత్ అన్నారు. రాజదూత్ అంటే యమదూత, యమదూత్ అంటే ఎవరు? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు యమదూత, యమదూత అంటే యమదూత కాదు చెప్తున్నా, యముడి ముఖ్యం వచ్చే ముందుగా వీళ్ళు వస్తారండి. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? ఇక్కడికే వస్తారు, మర్త్యుల దగ్గరికే వస్తారు. మనం ఎంత పారిపోవాలని చూస్తామో వాళ్ళంత సరిగ్గా టిక్కు పెట్టుకుంటూ వస్తారు రెడీగా. ఎక్కడెక్కడ ఖాళీ చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో ఖాళీ చేయించాలి, ఇళ్ళు ఇళ్ళు ఖాళీ చేయించాలంటే శరీరాలు ఖాళీ చేయించాలని చెప్పి వస్తారు. అంతకహ అంటే అన్నిటినీ అంతం చేసేవాడివి మరణాంతకుడు. మర్త్యస్య అంటే మర్త్యులను, మనుష్యులను, మోర్టల్స్ అంటారు, డెస్ట్రాయర్ ఆఫ్ మోర్టల్స్. ఓ యమధర్మరాజా, ఏతే భోగాహ, అది కూడా మనం సప్లై చేసుకోవాలి. ఈ భోగాలన్నీ కూడా నువ్వు ఇస్తానన్నటువంటి ఈ భోగాలన్నీ కూడా శోభావ, శ్వః భవతి వా నవా. శోభావ అంటే శో అంటే శ్వః, రేపు ఉంటాయా ఉండవా అనేటటువంటిది చెప్పలేము. నువ్వు ఇస్తానన్నటువంటివన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్, వాటిని గురించి రేపేమవుతుందో వాటి జాతకం చెప్పలేము. శోభావా, శ్వః అంటే రేపు, భవతి వా నవ, వక్తుం అశక్యత్వాత్, చెప్పడం అసాధ్యం. ఏది? ఆయుష్. ఎంత ఆయుష్ ఇస్తానన్నప్పటికీ కూడా, ఎంత ధనం ఇస్తానన్నప్పటికీ కూడా అవి ఉంటాయా ఉండవా అని ఎప్పటికీ చెప్పలేము. సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఓకే, ఉంటాయిలేండి, పర్మనెంట్గా అంటున్నావు కదా కొద్ది రోజులు, అవి ఉంటాయేమో. కానీ ఇంద్రియాలు, సర్వ ఇంద్రియాణ, ఈ ఇంద్రియాలన్నీ కూడా జరయంతి తేజ. జరయంతి అంటే బలహీనపరుస్తాయి. ఈ యొక్క భోగాలన్నీ కూడా అసలు రేపు ఉంటాయా ఉండవా అనేటువంటిది అనుమానం. అంతేకాదు, ఈ భోగాలన్నీ కూడా మనిషి యొక్క ఇంద్రియాలని బలహీనపరుస్తాయి. ఎంత బలహీనపరుస్తాయి అంటే మనిషి ఇంకా వశంలో ఉండవు ఆ ఇంద్రియాలు. అతని వశంలో లేకుండా అవన్నీ కూడా అంత బలహీన స్థితిలోకి మనిషిని దిగజారుస్తాయి ఈ భోగాలన్నీ కూడా. మనం చూస్తున్నాం ప్రపంచంలో వాటి యొక్క శక్తి, అంత శక్తి ఉంది వాటికి, ఇంద్రియాలకి.
జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనప్పటికీ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా మనిషిని అట్లా కృంగదీయడానికి అంత శక్తి ఉంది వాటికి, మనిషిని బలహీనం చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటాడో మనిషి, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటికి దాసులైపోతాయి. దాసులైపోయిన తర్వాత ఏమైపోతాయి, అపి సర్వం జీవితం అల్పమేవ. ఈ ఇంద్రియాలన్నీ బలహీనమైపోతాయి, అంతేకాదు ఈ జీవితం కూడా అల్పమే కదా. నిద్ర మాత్రలు వేసుకుంటే మొదట సుఖంగానే ఉంటుంది, తర్వాత ఎడిక్షన్ దుఃఖం కారణం అవుతుంది. కారం తినేటప్పుడు రుచి రుచిగానే ఉంటుంది, తర్వాత అల్సర్ వస్తుంది. కాఫీ తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఒకరోజు కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుంది. ఏదైనా తీసుకోండి ఒక అలవాటు, సిగరెట్ తాగుతుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది, కొంతకాలం తాగిన తర్వాత అన్ని రోగాలకు నిలయం అవుతుంది ఆ శరీరం. అదే తాగుడికి అలవాటైన వాడు సుఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు, బలహీనుడైపోతాడు. ఇవే కాదు, ఈ భోగాలన్నీ కూడా అంతే. ఎప్పుడైనా అతి భోగం, భోగం రోగం ఉన్నారు, ఎంత భోగమో అంత రోగం. అందుకని వీటన్నిటిని నియంత్రించడం అనేటువంటిది చాలా దుర్భరమైనటువంటిది, కష్టం సాధ్యమైనటువంటిది. అందుకని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి, నన్ను ఈ యొక్క భోగాలకి లాలసుణ్ణి కాకుండా నన్ను రక్షించవలసింది అని చెప్పి కోరుకోవాలి పరమాత్మని. మరి ఇదే సాధనం ఆ పరమాత్మని కనుక్కోవాలి, తెలుసుకోవాలంటే ఇదే సాధనం మనిషిని పతనము చేస్తుంది. అంత విషయాన్ని వివరంగా చెప్తున్నాడు ఇక్కడ నచికేతుడు. సర్వం జీవితం అపి అల్పమేవ. నువ్వు దీర్ఘాయుష్ ఇస్తాన్నావు నాకు, బ్రహ్మదేవుడంతటి వాడికే కొంతకాలం అయిన తర్వాత ఆయన ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ యొక్క పోస్టు పోతుంది, అన్నీ పోతాయి. ఇంకా బ్రహ్మదేవుడు ఆయుష్యే పర్మనెంట్ కానప్పుడు ఏమిటి నా ఆయుష్కు పర్మనెంట్ అంటావు నువ్వు, చిరాయుష్ అన్నాడు కదా. బ్రహ్మదేవుడికి లాంగ్ లైఫ్ అవ్వచ్చు, కానీ నాకు ఆ లాంగ్ లైఫ్ కూడా ఎంతకాలం, ఆయనకే పర్మనెంట్ కాకపోతే నాకేమిటి, నా గతి ఏమిటి, మర్త్యుణ్ణి నేను అంటాడు అని వివరంగా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఇస్తాను అన్నటువంటివన్నీ కూడా నీ దగ్గరే ఉంచుకో, నువ్వే ఉంచుకో, నాకేం వద్దు అని అన్నాడు. ఆ ఒక్క మాట కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కోట్లు ఏమిటి, కోట్లు కోట్లు ఏది, అర్థమైన వాడికి అర్థం కాకపోతే అని కొట్టి పారేయచ్చు, అంత విలువైనటువంటి. తర్వాత 27వ శ్లోకం, ఈ నృత్య గీతాలన్నీ నువ్వే ఉంచుకో నాకేం వద్దన్నాడు. నేను కూడా వింటాను, నాకు పాట పిల్లలు, మన పిల్లలైతే సంగీతాలు నృత్యాలు డాన్సులు ఇవన్నీ కోరికలు కనుతాయి. అది వైరాగ్యం ఉండదు అని చెప్పడానికి ఇది ఒక సూచకం. 27, న విత్తేన తర్పణీయో మనుష్య, లప్స్యామహే విత్త మద్రాక్ష చేత్వా. జీవిష్యామో యావదీశిష్యసి త్వం. వరస్తు మే వరణీయ స ఏవ. మనుష్యః, మనుషుడు, న తర్పణీయ విత్తేన. తర్పణీయ అంటే తృప్తి పొందడం, తృప్ ధాతులోంచి తర్ప అని వచ్చింది. తృప్యత 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 అంటారు, దాన్ని తర్పణం అంటారు. ఈ మనిషి విత్తేన అంటే ధనం వల్ల
ఎప్పటికీ తృప్తి కలగదు. కృష్ణాన జీర్ణం వయమేవ జీర్ణం. మనిషికి తృప్తి అనేదే ఉండదు. విత్తేన ధనం వలన అంతేకాదు, అసలు నిన్ను చూసిన తర్వాత నాకు ధనం లేకుండా ఎట్లా పోతుంది, ఆయుష్ లేకుండా ఎట్లా పోతుంది? నిన్ను చూసిన వాడికి, నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడిన వాడికి నాకు ధనం నువ్వు ప్రత్యేకంగా ఇవ్వాలా ఏమిటి, ఆయుష్ నాకు ప్రత్యేకంగా ఇవ్వాలా ఏమిటి? రెండో లైన్లో చెప్తున్నాడు. అద్రాక్షత్వాచే లప్స్యామహే విత్తం. నేను నిన్ను చూశాను కాబట్టి అద్రాక్షత్వ, రెండో లైన్లో విత్తం అద్రాక్ష్మ అని ఉంది. అద్రాక్ష్మ చేత్వా అంటే చ ప్లస్ త్వా, చేత్ త్వా. సో అద్రాక్ష్మ చేత్ త్వా విత్తం లప్స్యామహే. నిన్ను చూశాను కాబట్టి నాకు ధనం తప్పకుండా లభిస్తుంది, అది నువ్వు నాకు వరంగా ఇవ్వాలా ఏమిటి? అది నువ్వు నాకు వరంగా ఇవ్వక్కర్లేదు, అది నాకు లభిస్తుంది అన్నాడు. అంతేకాదు మూడవ లైన్లో త్వం యావదీశిష్యసి తావత్ జీవిష్యామి. నువ్వెంతకాలం ఉంటావో నేను అంతకాలం ఉంటాను అని చెప్తున్నాడు. నిన్ను చూశాను కాబట్టి నాకు ధనం వస్తుంది, నువ్వు నాకు అది వరంగా ఇవ్వక్కర్లేదు కాబట్టి ధనం గ్రాంటెడ్. ఆయుష్ అంటావా, నీ దగ్గరకు వచ్చి నీ అనుగ్రహం పొందాను కాబట్టి, నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు, నువ్వెంతకాలం ఉంటే నేను అంతకాలం ఉంటాను, నాకు ఆయుష్ కూడా ఇవ్వక్కర్లేదు నువ్వు. అసలు యమధర్మరాజుకి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది ఇట్లా మాట్లాడితే, చిన్న పుచ్చుకుంటున్నాడు యమధర్మరాజు. ఇట్లాంటి పిల్లవాడి దగ్గర పోయి ఇవన్నీ చెప్పాను. యావత్ త్వం ఈ శిష్యసి, నువ్వెంతకాలం ఈ భూమండలాన్ని పరిపాలిస్తావో, నువ్వెంతకాలం ఉంటావో, తావత్ అంటే తావత్ మనం సప్లై చేసుకోవాలి అంతకాలం, జీవిష్యామ నేను జీవిస్తాను కాబట్టి దాని ప్రాబ్లం కూడా నాకు లేదు, అది నేను వరంగా కోరుకోవాల్సిన అవసరమూ లేదు. అవన్నీ లేకపోతేగా నిన్ను అడగాలి నేను కాబట్టి, అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి నేను వరంగా కోరుకోవాల్సిన పని లేదు. తర్వాత కాబట్టి మే వరణీయ వరస్తు, నేను కోరుకోవలసిన వరం ఏదైనా ఉంటే మే వరణీయ, నేను కోరుకోబడే, నా చేత కోరుకోబడే, లేకపోతే నేను కోరుకునేటటువంటి వరం ఏదైనా ఉంటే సహయేవ, ఏది అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్, అన్యత్ర కాదు అస్థిత్యేకే నాయమస్థితి చైకే, ఉందంటారు లేదనంటారు, అది ఉన్నదా లేదా నేను అడిగాను, ఆవరమే కావాలి నాకు అంటాడు. ఆవరాన్ని నాకు కావాలి, నేను కోరుకునే వరం ఏదైనా ఉంటే అదే వరం నాకు, నాకు ఇవన్నీ అక్కర్లేదు అన్నాడు. అది సహయేవ వరహ, ఆ వరాన్ని మాత్రమే, ఏ వరం, ఆత్మవిజ్ఞానం అని అర్థం. ఆత్మవిజ్ఞానాన్ని మాత్రమే నేను నిజంగా కోరుకుంటున్నాను, నా చేత కోరుకోబడుతున్నది అని అర్థం. తర్వాత మంత్రం 28వ మంత్రం. అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మర్త్యక్వధస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతిదీర్ఘే జీవితే కోరమేత
అజీర్యతాం. అజీర్యతాం అంటే జీర్ణించేటటువంటి, అంటే నా జీర్ణం అజీర్ణం. అజీర్యతాం అంటే జీర్ణించినటువంటి, వయోహాని లేనటువంటి అని అర్థం. అమృతానాం, అమృతానం అంటే అమృతత్వం కలిగినటువంటి, వీళ్ళను ఉపేత్య వాళ్ళ సన్నిధికి వచ్చిన తర్వాత, ఎవరు ఈ దేవతలందరూ, ఇంద్ర వరుణ వాయు అగ్ని యమ, వీళ్ళందరూ కూడా మనుషుల కంటే అతి దీర్ఘకాలం ఉండేవాళ్ళు. కల్పాలు యుగాలు ఉంటారు వాళ్ళు. అంత దీర్ఘాలం కాలం ఉండేటువంటి వాళ్ళంతా అమృతులతో సమానం. అజీర్యతాం అంటే వయోవృద్ధులు శాశ్వతంగా, అంటే మనతో పోలిస్తే వాళ్ళు శాశ్వతమే కదా, చాలా కాలం ఉంటారు. అది అజీర్యతాం. వీళ్ళందరినీ చూసిన తర్వాత అభిధ్యాయన్, అభిధ్యాయన్ అంటే ఎంక్వైరీ చేసి, విచారించి, పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అని అర్థం. అభిధ్యాయన్ బాగా ఆలోచించి. వర్ణరతి ప్రమోదాన్, వర్ణరతి ప్రమోద, ప్రమోదం అంటే ఆనందం. ఆనందం దేనివలన? వర్ణరతి. వర్ణరతి అంటే వీటన్నిటినీ సుఖభోగాలన్నిటి నుంచి, సుఖభోగాలు, వాద్యాలు ఇవన్నీ కూడా సుఖాన్ని అనుభవించడంలో ప్రజానన్ వాటి యొక్క లోపాలని తెలుసుకొని విచారించి, కహ మర్త్యః జీర్యన్ క్వధస్థః, ఏ వ్యక్తి, ఏ మనిషి వీటిని మళ్ళీ కోరుకుంటాడు? ఒకసారి మనుషులోకంలో పుట్టి ఈ సుఖభోగాలన్నిటి యొక్క లోపాలు తెలుసుకొని, అంతేకాకుండా ఈ యొక్క దేవతాలోకానికి వచ్చి అమృతులను అందరినీ చూసిన తర్వాత మళ్ళీ ఏ వ్యక్తి అయినా మళ్ళీ అధోలోకాల యొక్క భోగాలను కోరుకుంటాడా? అమెరికా పోయి వచ్చిన తర్వాత అమెరికాలో ఉండాలనుకుంటాడా? ఇండియాకి వస్తాడా? అందుకే కదండి అంతా అమెరికాలోనే ఉంటున్నారు. వాటర్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదుట అక్కడ. మళ్ళీ ఎవరైనా వస్తారు అక్కడికి వెళ్తే? ముసలి వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే అక్కడ అక్కడ వాళ్ళకి టైం పాస్ అవ్వదు. యవ్వనంలో ఉండే వాళ్ళకి అది భోగభూమి. బయట తిరగలగలిగిన వాళ్ళకి, ఆఫీసుకు వెళ్ళగలిగిన వాళ్ళకి, కాబట్టి అక్కడికి వెళ్ళి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటాడా? అనుకోరు కదా. ఇక్కడే అనుకోకపోతే వాట్ టు టాక్ ఆఫ్ హయ్యర్ లోకాస్ చెప్పాలా? మిమ్మల్ని అందరినీ చూసి, దేవతామూర్తులందరినీ చూసి, అమృతత్వం పొందిన వాళ్ళందరినీ చూసి, నేను మళ్ళీ మనుష్య లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు అన్నీ నాకు తెలుసు, వాటి లిమిటేషన్స్, నువ్వేమిటి అనుకుంటున్నావు, మళ్ళీ నేను కోరుకుంటాను అనుకుంటున్నావా ఏమిటి వాటిని? అసలు ఎలా అనుకున్నావు నేను వాటిని కోరుకుంటానని? ఆశ్రయం వస్తుంది చూడండి. అవిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ ప్రజానన్ కహా జీర్యన్ మర్త్యః క్వధస్థః, ఏ వ్యక్తి ఇటువంటి మళ్ళీ మనుష్య లోకంలో, మర్త్య లోకంలో పడాలని కోరుకుంటాడు? క్వధస్థః అంటే హూ అధః. హూ అంటే భూమి, అధః అంటే క్రిందనటంటి. అంటే ఇప్పుడు ఇతనేమో పైకి వెళ్ళాడు, పైలోకానికి, నచికేతుడు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఈ లోకం ఏమవుతుందంటే అధోలోకమే కదా అక్కడి నుంచి మాట్లాడేటప్పుడు. కాబట్టి క్వధః కహ మర్త్యః, ఎవరు దీన్ని కోరుకుంటారు, దీన్ని కోరుకోరు? కోరమేత
అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ కో రమేత అతిదీర్ఘే జీవితే. ఎవరు కోరుకుంటారు అతిదీర్ఘే జీవితే అంటే దీర్ఘ ఆయుష్ని ఇవన్నీ అనుభవించడానికి ఎవరైనా కోరుకుంటాడా? మీలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎవరు కోరుకోరు అని అర్థం. ఈ యొక్క రమేత అంటే ఆల్ అంటే అన్ని రకాలైనటువంటి భోగాలని ఎవరు కోరుకోరు అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఉపేత్తి అంటే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరి భోగాలు చూసిన తర్వాత ఈ యొక్క మర్త్యలోకంలో సుఖాలను ఎవరు కోరుకుంటారయ్యా? తెలియగలవాడు ఎవరు కోరుకోడు, తెలివి లేనివాడు కోరుకుంటాడు అని అర్థం. తర్వాత శ్లోకం మంత్ర 29. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మహతి బ్రూహి నస్తస్త్ సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ యోయం వరో గూఢమనుప్రవిష్టః నాణ్యం తస్మాన్ నచికేత వృణీతే హే మృత్యో. ఓ యమధర్మరాజా, బ్రూహి నహ తత్ నాకు చెప్పవలసినది. నహ అంటే నాకు, నస్తత్ ఉంది అక్కడ, ఆ నహ తత్ నస్తత్ నాకు చెప్పవలసినది. తత్ ఏమిటి? దాన్ని గురించి చెప్పవలసినది. దేన్ని గురించి? యస్మిన్ విచికిత్సంతి ఇదం. విచికిత్సంతి అంటే సందేహపడతారో, దేని గురించి ఎక్కువ మంది ప్రశ్నగా ఆలోచిస్తూ ఉంటారో తెలుసుకోవాలి తెలుసుకోవాలని. విచికిత్సంతి ఇదం, ఈ విధంగా అంటే నేను ఆలోచించిన విధంగా. ఈ యొక్క ప్రశ్న గురించి ఎవరైతే అనుకుంటారో ఆ విధంగా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.